పెదపుడి గ్రామంలోని కాకర శ్రీరాములు వీధిలో గణపతి ఆలయం నందు శ్రీరాములు సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం చలివేందం ఏర్పాటు చేశారు. సీనియర్ అడ్వకేట్ కాకర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెదపుడి ఎస్సే వాసు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో అలసట చెందిన ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ స్ఫూర్తితో అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎస్సే వాసు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు, పెదపుడి ఎస్ఐ పనిచేస్తున్నాను. ఈరోజు మన పెదపుడి మండలంలో పెదపుడిలో మన కాకర శ్రీరాములు గారి వీధిలో మన అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు, మన కాకినాడ సీనియర్ అడ్వకేట్ గారు కాకర వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మన పెదపుడి మండలంలో పెదపుడి విలేజ్లో వేసవకాలం ఎంతోమంది చల్లటి వాటర్ కోసం, చల్లటి మజ్జి కోసం ఎదురు చూస్తుంటారు చాలామంది. ఒక కోరిక అంటే ఒక రోజుతో కాదు, కంటిన్యూ ఈ సమ్మర్ ఉన్నంత వరకు కూడా నేను సర్వీస్ చేస్తాను, ఇక్కడ మంచి సర్వీస్ చేస్తాను. ప్రతి ఇయర్ చేస్తారంట, 2 ఇయర్స్ ఈ కరోనా దానివల్ల బ్రేక్ వచ్చింది. ఇయర్ మంచి అంద పెద్దల సమక్షంలో మంచిగా మన పెదపుడి విలేజ్కి ఉపయోగపడే విధంగా పేద ప్రజలు మరియు ఎంతోమంది దారిన పోయే వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే ఎంతోమంది ఎండలో ఈ సమ్మర్లో ఎంతోమంది వెళ్తుంటారు, వస్తుంటారు, కనీసం దాహం వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి సమయంలో ఈయన ఫలానా ఈ వీధిలో ఈ మజ్జిగ కేంద్రాన్ని, మంచి క్వాలిటీ మజ్జిగ ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది దాహాన్ని తీర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి ఈయన ఇక్కడ నా చేత ఓపెనింగ్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని, ఎక్కడో ఈయన కాకినాడ వెళ్ళిపోయినా సరే ఇప్పటికి కూడా నా ఊరు నా విలేజ్ అంటూ మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా మన కాకర్ల వెంకటేశ్వర గారు మరియు కాకర్ల సాయిబాబు గారు మరియు వాళ్ళ బ్రదరు అందరూ కూడా కలిసి మంచి ప్రోగ్రాంకి ఇది ఇవాళ పెట్టడం జరిగింది. మండలంలో కూడా ఎక్కడ ఇటువంటి కార్యక్రమం అనేది ఇన్ని రోజులు కంటిన్యూగా మంచిగా ఇవ్వడం అనేది ఎక్కడ లేదు. ఈ ప్రోగ్రాం ఈయన సార్ లాయర్ గారు కండక్ట్ చేసినందుకు మా పోలీసు తరఫున ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాను.